అతను వెనకాల సునీల్ అనే అతను నన్ను సర్దడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను తర్వాత మాట్లాడతాను నేను. అండ్ సునీల్ ఇందాక అన్నాడు ఈ సినిమా ఎంతో ఊపిచ్చిందంటే, యాక్చువల్గా ఈ సినిమాలో సునీల్కి నేను ఒకటే అన్నా, నువ్వు నాకు ఉండంతే, కావాలంటే వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపో కానీ నవ్వుతూ ఉండు, నువ్వు సీరియస్గా ఉండకని చెప్పాను నేను. నువ్వు ఉండు చాలు అంతే, సరదాగా నాతో ఉండు చాలు. మన ఇద్దరం కలిసి పంజాగొట్టు రూమ్లో కలిసి మా ఇద్దరికి ఎన్నో పవర్స్ ఉండేవి, మీకు ఎవరికి తెలియదు, మేము పంచుకోలేదు ఎవరు. ఎందుకంటే అతను చెప్పనా నేను వద్ద పర్లేదు. కొన్ని పవర్స్ ఉన్నాయి మన పవర్స్. ఏంటంటే యాక్చువల్గా నేను వాడికి చాలాసార్లు ఇవి చేసి, మీ ఇద్దరం పడుకున్నప్పుడు శీతాకాలంలో కింద పడుకునే వాళ్ళం, ఫ్యాన్ తిరుగుతుండే చాలా చలి ఉండేది. నేను నా పవర్స్ వాడి ఆ ఫ్యాన్ ఆఫ్ చేసేవాడిని. ఎందుకంటే అట్లా చూస్తూ పిలుస్తుంటే ఆడు ఇంకా తట్టుకోలేక ఇది ఎలాగ ఆపడని ఆడే లేచిలి పాపం ఆపేవాడు. సో ఆ రకంగా మీ ఇద్దరం ఎన్నో అలా, వాడు అలాగే కావాలని ఏంటంటే లోపల మంచినీళ్ళు కావాల్సి వచ్చినా సరే వాడు తాకుండా ఉంటే నేనే తీసుకొచ్చేవాళ్ళు. అలా ఒకళ్ళొకళ్ళు సైకో కైనెసిస్ అని కొన్ని ప్రయోగాలు అవి చేసాం మీ ఇద్దరు. సో ఆ రోజుల నుంచి ఎంత సరదాగా ఉన్నావు అట్లా జస్ట్ ఊరికే సెట్లో ఉండు చాలు నువ్వు, నాకు అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. జస్ట్ ఐ వాంట్ టు హ్యావ్ దట్ ఏమంటారు దాన్ని, ఆ వింటేజ్ సునీల్ కావాలి అని నేను కోరుకున్నాను. అది నాకు ఇచ్చాడు. ఎస్పెషల్లీ ఆ బోర్డ్ రూమ్ సీన్లో బన్నీ అతను కలిసి ఆ పైకెక్కి ఎంజాయ్ చేసేది వాడేడి అని, పైకెక్కి డ్యాన్స్ చేసేస్తాను చేసే నువ్వు అయితే అన్న. సో అసలు ఆ సీన్ అసలు మేమైతే థియేటర్లో మీరు ఎంత ఎంజాయ్ చేశారో, షూట్ చేసేటప్పుడు మేము ఎంత ఎంజాయ్ చేసాం. అఫ్కోర్స్ ప్రొడ్యూసర్లు మాత్రం అంత ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే అది 2 రోజులు అని చెప్పి 6 రోజులు తీసాం అందుకని. సో ఇంకా ఎక్కువ చేసాం, అదిగో స్విచ్ అంత కూడా చెప్తాడు ఇంకా ఎక్కువ అని. సో అసలు ఇంకా సుశాంత్ కానీ అండ్ నివేద కానీ తబ్బు గారు కానీ అంటే ఒక ఎక్స్పీరియన్స్ కాదంటే, నేను చెప్పే కదా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి డ్రాయింగ్ రూమ్లో కూర్చుని కబుర్లు చెప్పుకుని మధ్య మధ్యలో షాట్లు తీస్తూ ఉండేవాళ్ళం అన్నట్టుగా ఈ సినిమా చేసాం. అండ్ కొన్ని జ్ఞాపకాలు మన గుండెలకు ఎంత దగ్గరగా ఉంటాయంటే, వాటిని ఎప్పటికీ మనం మన ఆల్బంలో పెట్టుకుని, మన ఇంటికి ఎవరు వచ్చినా చూడండి, మన పెళ్ళి అయిన కొత్తలో మొదటి 3-4 ఏళ్ళు ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు చచ్చారే, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ముందు ఆల్బం పెడతాం, ముందు ఆల్బం పెట్టి ఓపెన్ చేస్తాం. వాడు సరే మొహమాటానికి వీళ్ళు ఏదో కాఫీ ఇచ్చారు కదా అని చూడడం మొదలెడతాడు. మొదటి 3-4 ఫోటోల వరకు ఓకే, అందులో మనము మన ఆవిడే కనిపిస్తాం, అంతవరకు ప్రాబ్లం లేదు. తర్వాత మన ఆవిడ 3 అక్కగారి తమ్ముడు, వాడెవడో తెలియదు, వాడి గురించి మనం చెబుతూ ఉంటాం, మధ్యలో మనకి డౌట్ వచ్చిన డాగ్ మన పెళ్ళని పిలిచి వీడెవడని బాగుందండి, వెరీ నైస్, ఎక్కడ జరిగింది పెళ్ళి, ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసింది, ఫ్లవర్ డెకరేషన్ ఎవరికి ఇచ్చారండి, ఫోటోలు ఎవరు తీశారు, ఎన్నాళ్ళు పట్టిందండి రావడానికి, ఆల్బమ్ ఏ క్వాలిటీతో చేయించారు, ఇంక ఇలాంటి క్వశ్చన్లు నేను అడుగుతాడు, ఇంకేం చేయాలో తెలియక. అలాగా ఇది కూడా నాకు ఇష్టమైన జ్ఞాపకం. ఆయన చెప్పినట్టు సంవత్సరం తర్వాత మేము ఎందుకు చెప్పామని ఆయన ఎలా అంటారు, మేము దీన్ని ఇంకెన్ని సంవత్సరాలైనా దీన్ని, ఇది మా ఆల్బమ్ అండి, మేము చూపిస్తూనే ఉంటాం మీకు, మీరు దీన్ని భరించాల్సిందే, మా ఆడపడుచు 3వ మేనత్తగా 2వ మనవడు గురించి మీరు వినాల్సిందే. ఒకవేళ మేము వదిలినా జెమిని టీవీ వాళ్ళు వదలరు మిమ్మల్ని, ఇది నా మరో అతడు. అందుకని ఈ టార్చర్ ఇది కంటిన్యూ అవుతుంటుంది. అండ్ వీటన్నిటికంటే ముందు ఆడు ఇప్పుడు సునీల్ వచ్చి నా చెవిలో చెప్పింది ఏంటంటే, రిలీజ్ రోజు ముందు జరిగిన నీ ఇన్సిడెంట్ ఉంది కదా చెప్పని చెప్పాడు నాకు. ఏంటంటే అది రేపు రిలీజ్ అనగా ఈవేళ సాయంత్రం నేను బన్నీ గారు ఒక మీడియా ఈవెంట్ చేసాం, బహుశా మీ అందరి మిత్రులకి గుర్తుండే ఉంటుంది, మనం అందరం దశపల్లా హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని మాట్లాడడం. వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండి అది. అసలు ఎంత బాగా గడిచిందంటే ఆ రోజు నాకెందుకో తెలియదు ఒక వైబ్ వచ్చేసింది, అందరు కూడా ఒక మూడ్లో ఉన్నాం. అది అయిన తర్వాత బన్నీ గారు నాకు ఇంటి దగ్గర దింపడానికి వెళ్తే నాకు ఏమంటారు దాన్ని బన్నీ అరవింద్ గారు చెప్పారు, ఇప్పుడే సింగపూర్లో షో అయిందంట, సినిమా చాలా బాగుందన్నాను. ఇంకా నేను అక్కడే కూర్చుని పోయాను, వాళ్ళ ఆవిడ నాకు ఉప్మా పెట్టారు ఆవిడికి, అలా ఆవిడ ఉప్పు తిని ఆయన పెట్టిన ఉప్మా తిని రాత్రి 1 గంట 2 గంటల వరకు అక్కడే కూర్చున్నప్పుడు వెళ్ళాం అనమాట. సో ఇది ఎందుకు చెప్పాలంటే, మీడియా కూడా దీని ఏదో వాళ్ళ సొంత సినిమాలాగా నిజంగా ఎంతలాగా దీన్ని జనంలోకి తీసుకెళ్లారంటే, ఏ ప్లాట్ఫామ్ మీద ఇది వేసినా సరే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇది మామూలుగా అందరూ అన్ని సందర్భాల్లో చెప్పే మాట కానీ సంవత్సరం తర్వాత నాకు చెప్పాల్సిన అవసరం లేదుగా. సో నా నిజాయితీని మీరు గుర్తించాలి. సో ఇంకా మా పెళ్ళి ఆల్బమ్ని మీరు మరిన్నిసార్లు మళ్ళీ చూడాలి. మేము వచ్చిన ఇదిగో బన్నీ, ఇదేమో పూజ హెగ్డే, ఇది సముద్రకని గారు, ఇదేమో ఇది తమన్ ఎక్కడ ఉన్నాడు లేడా ఆగని చూపిస్తాను మీకు, వర్కింగ్ స్టిల్స్ అని తమన్
ఇది అయిపోయిన తర్వాత వినోద్ గారు, ప్రకాష్ గారు, ఎడిటర్ నవీన్ నూలి, ఇంకా అవదండి ఇది పీడి ప్రసాద్ గారు. పీడి ప్రసాద్ గారు వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఉండే ఆయన వంశీ వాళ్ళ ఫ్రెండ్, రాజమండ్రిలో థియేటర్ ఓనర్. ఈ ఆల్బమ్ మీకు ఆగదు సార్ ఇది. సో దీన్ని మీరు అనంతంగా భరించాలని, అది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి ఆనందాన్ని మీరు మరింత పొందాలని, మీ అందరికీ మీ అందరి తాలూకు ప్రయాణంలో నేను కూడా ఒక భాగమైనందుకు, మీరందరూ గుర్తుపెట్టుకునే సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఎంతో ఆనందిస్తూ, కొంచెం గర్విస్తూ, కొద్దిగా సిగ్గుపడుతూ, వినయంతో నమస్కారం.